ఏనాటికైనా మన దేశంలో వచ్చి తీరాలి. స్వరాజ్య స్థాపన కోసం ఎందరెందరో అమరవీరులయ్యారు, వాళ్ళ ఆత్మలు ఈనాడు ఎంత దుఃఖిస్తున్నాయో చెప్పడానికి వీల్లేదు. భారతీయత లేని భారతదేశంలో భారతీయ విద్య, భారతీయ వైద్యము, భారతీయ జీవన విధానము కనుమరుగైపోయి విదేశీ విష సముద్రాలు ఇవాళ మన కుటుంబాలలో మన దేశంలో ప్రవహిస్తూ ఉండటం వల్ల ఇవాళ మనకి ఈ పరిస్థితి వచ్చింది. చూడండి, నిన్న మనం చెప్పుకున్నాం కదా కాలేయం గురించి. ఈ కాలేయం అంటే సూర్యుడు. ఈ సూర్యుడు ఎప్పుడైతే బలహీనపడతాడో, సూర్యుని యొక్క శక్తితో పనిచేసేటువంటి చంద్రుడు ఎడమ పక్క ఉండేటువంటి ప్లేహము సహజముగానే బలహీనపడిపోతుంది. సూర్యుని వల్లనే చంద్రుడు పనిచేస్తూ ఉంటాడు, చంద్రుడికి బలము చేకూరుతుంది. సూర్యుడు లేకపోతే చంద్రుడు లేడు. ఎప్పుడైతే సూర్యుడు బలహీనపడ్డాడో ఇక్కడ ఈ ప్లేహము యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. చెడు రక్తము ఈ లివర్ ఈ కాలేయములో నుంచి ప్లేహములోకి కూడా చేరటం వల్ల ఇది మంచి రక్తాన్ని, కొత్త రక్తాన్ని సృష్టించడానికి బలహీనపడిపోయి సృష్టించలేనటువంటి అసహాయ స్థితికి ఇది చేరిపోతుంది. ఇది గుండెకు ఆనుకొని ఉంటుంది ఈ ప్లేహము. ఇక్కడ నుంచి మంచి రక్తము ఉత్పత్తి గుండెలోకి చేరుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే చెడు రక్తం చేరి ఉండటం వల్ల, మంచి రక్తం ఉత్పన్నము కాకపోవటం వల్ల ఇది బలహీనపడటమే కాక దీనివల్ల గుండె బలహీనపడిపోతుంది. గుండె బలహీనపడేటప్పటికి మిగిలిన శరీర భాగాలు మొత్తం బలహీనపడుతూ ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు బాగుంటేనే ఈ ప్రపంచం ఏ విధంగా మనుగడ సాగిస్తుందో, ఈ కాలేయము ప్లేహము రెండు బాగుంటేనే మనకు బ్రతుకు, లేకపోతే చితుకు, మనం ఓడిపోతాం మనం. అందువల్ల ఈ మురికి రక్తము గర్భాశయములో నుంచి కాలేయములోకి, కాలేయములో నుంచి ప్లేహములోకి వచ్చి దీన్ని పాడు చేయకుండా ఉండటం కోసం ప్లేహ పరిరక్షణ పద్ధతులు మన యోగాచార్యులు, మన ప్రియ గురువులు ఇక్కడ చెప్పడం కోసం మీకు సిద్ధంగా ఉన్నారు. మీరు కాగితం కలం తీసుకొని సిద్ధంగా ఉండండి తల్లి. చూడండి తల్లి, ఈ ప్లేహము దీన్ని బాగు చేసుకునే ముందు ప్లేహము ఎక్కడ ఉంది, ఇందాక కాలేయము ఏ విధంగా కుడివైపు పక్కటెముకల కింద ఉందో అదేవిధముగా ఎడమవైపు ప్రక్కటెముకల కింద గుండెతో పాటు, దానితో పాటు గుండె పక్కనే ఇక్కడ గుండె పక్క భాగంలోనే తయారు కాబడి ఉండేటువంటి పదార్థం అవయవమే ప్లీహము. ప్లీహము పీకు పళ్ళు లావతు హాము ప్లీహము స్ప్లీన్. ఇప్పుడు ఈ పట్టిని, మట్టి పట్టిని నిన్న మనం కాలేయం మీద ఎలా వేయాలని చెప్పామో అదేవిధంగా ఈ ఎడమ భాగం మీద కూడా ఈ ప్లేహం పైన వేసి అర్ధ గంట సేపు ఉంచండి, దుప్పటి కప్పుకొని ఉంచండి, తర్వాత తీసేయండి. తీసేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యాయామాలు నిన్న మీకు పవనముక్తాసనంలో కుడివైపు చెప్పారు కదా నేను ఆచార్యులు మీకు, ఇప్పుడు ఎడమవైపు చూపిస్తున్నారు చూడండి, మీకు బాగా ఈజీగానే అర్థమవుతుంది అది. వెళ్ళకెళ్ళి పడుకోవడమ్మా, ఎడమ కాలు మడిచి గాలి వదిలిపెట్టి పైకి లేవాలి, ఎడమ మోకాలుకు మూతిని ఆనించాలి, చక 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 గాలి వదలటం తీసుకోవటం, ముందుకు వంగేటప్పుడు వదలండి, పైకి లేచి గాలి తీసుకోండి, ఏమా ఇలా చేయండి. అలాగే పిల్లల్ని మనం ఉయ్యాలుపుతాం చూడండి, మనం ఉయ్యాల కాళ్ళు పైకెత్తి అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇట్లా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి పిల్లల్ని మనం ఉయ్యాలుపుతాం చూడండి, అందులోనే ఆసనాలన్నీ ఉన్నాయి తల్లి. అద్భుతంగా లివర్ని, అది ఎంత మంచిది, పిల్లలకి ప్రేమ పెరుగుతుంది, తల్లికి ఆరోగ్యం వస్తుంది. ఈ సూర్యుడు చంద్రుడు సమానంగా పనిచేయటం కోసం ఉయ్యాల ఊపటం అనేటువంటి అద్భుతమైన ప్రక్రియ మహానుభావులు మహర్షులు ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు మనకి. కానీ ఇప్పుడు ఇవ ఎవరు ఉయ్యాల లోపల అంత సమయం ఎవరికి లేదు పరిస్థితి. రైట్, తర్వాత చూడండి, ఇగో ఇలాగ పైకి లేపటం, పైకి లేపటం, తర్వాత కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు పైకి లేపటం, చాలా సులభం, చాలా తమాషగా సరదాగా కులాసగా విలాసగా చక్కగా చేయొచ్చు. చూశారు కదా ఇవి, ఈ నాలుగు రాస్తున్నారా మీరు. తర్వాత చూడండి, జానుశిరాసనము, ఒక కాలు మడిచి చూడండి ఎడమ కాలును చాపి పెట్టుకొని రెండు చేతులతోటి పొట్టలో గాలి వదలాలి ముందు గొంగేటప్పుడు. జానుశిరాసనము దీన్ని కుడికాలుతోనేమో నిన్న చెప్పినటువంటి కాలేయం కోసం చేయండి,
ఇప్పుడు ఎడమ వైపుకేమో ఎడమ కాలుతో చేయండి దీన్ని మీరు. జాను శిరాసనము ఏమా, తర్వాత చూడండి, ఇది మేరుదండ వ్యాయామం. మేరుదండం అంటే వెన్నెముక వ్యాయామం, ప్రక్కలకు ప్రక్కలకు. ఇది పొట్ట తగ్గుతుంది, ఈ కింద ఉండేటువంటి కింద పొట్టలో ఉండే అన్ని భాగాలకు వ్యాయామం జరుగుతుంది, అద్భుతంగా ప్లేహం బాగుపడుతుంది. చివరిగా ఇందులో గొంతు కూర్చోండి, ఉదరాకర్షణాసనము, ఉదరమును ఆకర్షింపజేసేది రెండు వైపుల కాలేయాన్ని ప్లేహాన్ని దుమ్ము దులిపి పారేస్తుంది, చక్కగా తయారు చేస్తుంది. ఆటలా ఆడండి అమ్మా, సరదాగా లేదు మీకు? చాలా కులాసాగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. తల్లి బిడ్డ తండ్రి అందరూ చేయండి, ఎంతోసేపు అవసరం లేదు, ఒక్క అర్ధ గంట. ఇదే కార్యక్రమం పొద్దున్న లేచి కాల కుర్చాలు తెచ్చుకొని తలుపు వేసి ఫోన్ గీన దరిద్ర ఫోన్ మూసి పడేసి దాన్ని పక్కన పడేసేసి దాన్ని, ఎందుకంటే ఎవడో పనికి మాలడు ఫోన్ చేస్తాడు, ఆ ఫోన్లు ఎత్తవద్దు. ఆ అర్ధ గంటో గంటో చక్కగా తల్లి తండ్రి కూర్చొని బిడ్డలతోటి మంచి ప్రేమగా మాట్లాడుతూ మంచి వాతావరణంలో చక్క తలుపులు తీసి మంచి ఆ ఉదయకాలపు ప్రభాతపు గాలులు చల్లని గాలి లోపలికి వచ్చేటట్లుగా చేసుకొని మీరు దీన్ని కనుక చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ కిటికీల దగ్గర ఆ ఎత్తులో తులసి మొక్కలు కనుక పెట్టుకుంటే తులసి మొక్కల మీదుగా లోపలికి వచ్చేటువంటి గాలుల నిండా ప్రాణవాయువు ఉంటుంది, ఆ ప్రాణవాయువుని పీల్చుకుంటూ ఈ చెప్పినటువంటి వ్యాయామం ఆసనాలు కనుక చేస్తే ఈ అసలు మనకు జబ్బు వస్తుందా? మన బిడ్డలకు సంపూర్ణమైన ఆనందము, అందము, ఆరోగ్యము, దీర్ఘాయువు లభించుగాక.